చైతన్యం ఒకటే. నీ హృదయం ఉన్నది బంగారమే. రూపాలు తేడాగా ఉండొచ్చు, నామాలు తేడాగా ఉండొచ్చు, మన శరీరాలు తేడాగా ఉండొచ్చు, మనసులు తేడాగా ఉండొచ్చు, గుణాలు తేడాగా ఉండొచ్చు, మన వ్యవహారం తేడాగా ఉండొచ్చు, కానీ మన హృదయంలో ఒకటిగానే ఉన్నాము అది గుర్తుపెట్టుకోండి. మీరు మనం ఎవరికైనా అపకారం చేసామనుకోండి, అనుకోండి మాట, ఎప్పటికైనా అపకారం మనకు తిరిగి వస్తుంది. మనం ఎవరికైనా అపకారం చేసామనుకోండి, ఎప్పటికైనా మనం ఇతరులకు చేసిన అపకారం మనకే తిరిగి వస్తుంది. ఏం చేద్దాం, చట్టం అది ఎన్ని వ్యవహారం కదా, ఎన్ని వ్యవహారం అంటే ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, దానికి భిన్నంగా ఏమీ లేదు. ఉన్నదంటే ఉన్నదంటే అది, అది నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు కానీ నీకు అది తెలియదు. అని నీకు ఏదో మామూలుగా నీకు అనుభవం లేనప్పుడు ఏదో చెప్తున్నాడు భగవంతుడు అనిపిస్తుంది. అంటే మన బుద్ధిలో ఉన్న దోషాలు ఉన్నప్పుడు, మన బుద్ధిలో దోషాలు ఉన్నప్పుడు భగవద్గీత కూడా తన హృదయాన్ని మనకివ్వదు. శాస్త్రం కూడా ఓపెన్ మైండెడ్ తోటి చదివితే శాస్త్రం తన హృదయాన్ని మనకిస్తుంది. కానీ ఏదో మనసులో కపటం పెట్టుకుని చదివితే శాస్త్రం మన హృదయాన్ని, ఇప్పుడు నేనే ఉన్నానుకోండి మీతో హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాను అనుకోండి, మీకు కూడా మీరు కూడా నాతో హృదయపూర్వకంగా మాట్లాడాలనిపిస్తుంది. ఏదో చమత్కారం కోసం కపటం కోసం మాట్లాడుతున్నాను అనుకోండి, మీరు కూడా కపటంగా మాట్లాడాలని అనిపిస్తుంది.